ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది శుక్రవారం రెండు వేల ఇరవై రెండు అనంత చతుర్దశి అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేసుకునే రోజు అనంతకోటి వత్తులు వెలిగించుకునే దివ్యమైన రోజు ఈరోజు చేసే ప్రతి పని సకల సంపదలను కలగజేస్తుందని నాడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే కథలు వినండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి శ్రీరామ్ నాగలక్ష్మి గారి ఫ్యామిలీ అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అనంతకోటి వత్తులు వెలిగించుకున్నారు వాడి విశేషాలు చూద్దాం ఈ వీడియోలో శ్రీరామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అండి ఒక పదిహేను జంటల వరకు స్వామి టెంపుల్ మౌలాలిలో వాళ్ళు వెలిగించుకున్నారండి అనంతకోటి పద్మనాభ స్వామి వత్తులు కోటి వత్తులు స్వయంగా ఒక పది మంది మాత్రం వాళ్ళు స్వయంగా చేసుకున్నారంట ఇలా వత్తులు ఇది నాగలక్ష్మి గారు చేసుకున్న వత్తులు ఇలా వాళ్ళ కోడలివి తనవి చేసుకునే వత్తులు చూడండి ఎలా ఉన్నాయో అనంతకోటి ఒత్తులు చేయడం మామూలు విషయం కానీ చాలా కష్టంతో కూడుకున్నది తను వచ్చేసి పోగుతో చేసుకున్నారు ధరంతో కూడా చేసుకున్నారంట ఈ ఒత్తులు వన్ ఇయర్ పట్టిందంట తనకి మొత్తం అన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళందరూ కలిసి గుళ్ళోకి వెళ్ళి చేసుకున్నారంట ఈ పూజ దగ్గర కావాల్సిన సామాన్లు తను ఇలా లిస్ట్ రాసి పంపించారు ఈ ఇయర్ వచ్చేసి తొమ్మిది సెప్టెంబర్ శుక్రవారం రోజు మనకి అనంత చతుర్దశి వస్తుందండి ఆ రోజు వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా వెలిగించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది నాగలక్ష్మి గారు చక్కగా రాసి పంపించారంటే మనకి ఈ పూజకి ఏమేమి సామాన్లు మనము గుడి దగ్గరికి తీసుకువెళ్ళాలో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి పువ్వులు కొబ్బరికాయ పళ్ళు మగవాళ్ళకి మూటం తీసుకెళ్ళాలి కూర్చోడానికి చేపలు లేకపోతే స్టూళ్ళు పూజా సామాన్లు తప్పు తాలి ఉద్దరిని పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం దీపాల కోసం దీపాంతలు ఒత్తులు నూనె అగ్గిపెట్టె ఇవన్నీ మనం గుడి దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన పూజా సామాన్లు మనకు మట్టి ప్రమిదాలు కావాలి రెండు పెద్దవన్న తీసుకుని ఒకటి పెద్దది ఒకటి చిన్నదైనా పర్వాలేదంట ఇది వచ్చేసి పూజారికి అన్ని వెండి దీపం అందరూ ఒత్తులు వెలిగించుకున్న తర్వాత అయ్యవారికి ఇలా వెండి దీపం ఇచ్చారంట దానం ఇవ్వాల్సిన ఐటమ్స్ కూడా తను క్లియర్గా రాసి పెట్టారండి ఒకసారి చూడండి డీటెయిల్స్ దానం ఇవ్వడానికి వెండి దీపంతా వెండి వత్తి బంగారు వత్తి సాహిత్యంతో మూలం ఇష్టం ఉంటే బట్టలు కూడా పెట్టుకోవచ్చు బ్రాహ్మణుడికి వాళ్ళు బట్టలు పెట్టుకున్నారంట శ్రీరామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా వెలిగించుకున్న తర్వాత ఇచ్చారంట తక్కువ తాలి ఉద్దరిని కూడా ఇచ్చారంట అలాగే పంతులకి వత్తి లోపల పెట్టుకోవడానికి కూడా తను ఐటమ్స్ రాసి పెట్టారండి ఒకసారి చూడండి అవి కూడా ముత్యం పగడం బంగారు వెండి ఇత్తడి రాగి పిసరు కానీ తీగ కానీ పట్టు తీగ ఇలా ఈ ఐటమ్స్ అన్నీ మనము ఇలా మనం పట్టు మట్టి ప్రమేదలో వేసుకున్నప్పుడు దాని లోపల ఒక చిన్న ప్రమేద పెట్టి దాంట్లో ఒత్తి వేసి దాంట్లో కొద్ది కొద్దిగా ఈ అనంతకోటి ఒత్తులు వేస్తూ కర్పూరం కూడా వేస్తూ మధ్య మధ్యలో మనం ముత్యం పగడం ఈ తీగలు తను ఇచ్చారు కదా ఆ తీగలు అవన్నీ వేసుకోవాలి దాంట్లో ఒక లేయర్ పైన ఒక లేయర్ అలా చక్కగా అరేంజ్ చేసుకోవాలి ముందు రోజు రాత్రి నేను నానబెట్టుకోవాలండి ఈ ఒత్తులన్నీ నూనెలో వచ్చేసి చూడండి ఎలా చేసుకున్నారు అన్నీ ఇలా ముందు రోజే ఇంటి దగ్గర నుంచి ఇలా అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నారు ముందు రోజు రెడీ చేసుకొని వచ్చి గుడికి వచ్చేసారంటే వెలిగించుకోవడానికి చాలా టైం పడుతుంది వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని పూజారి పూజ చేసిన తర్వాత వాళ్ళు వత్తులు వెలిగించుకున్నారంట వెంట కర్పూరం పొడి కూడా తీసుకొని వెళ్ళాలంట అండి అవి అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చూడండి ఎలా వెలిగించారు ఎంత బాగున్నాయో చూడండి వీలైన వాళ్ళు ఎవరైనా వెలిగించుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి ఈ ఇయర్ నైన్త్ సెప్టెంబర్ వస్తుంది అనంత చతుర్దశి వాళ్ళ కోడలు తను వాళ్ళ వాళ్ళ తోడి కోడళ్ళు వెయ్యపురాలు అందరు కూర్చొని చక్కగా వెలిగించుకున్నారండి బాగుందండి మీ ఫ్యామిలీ అంతా శ్రీరామ్ శ్రీరామ్ ఫ్యామిలీ అంతా చూడండి అలా వెలిగించుకున్నారు బ్రాహ్మణుడికి సాహిత్యం ఇస్తున్నారు వెలిగించుకున్న తర్వాత మీకు ఐటమ్స్ చెప్పాను కదండి మనం బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిన ఐటమ్స్ అది మనం వెలిగించుకున్న తర్వాత ఇచ్చుకోవాలి ఇలా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అనంతకోటి వత్తులు వెలిగించుకున్నారండి రంగనాథస్వామి టెంపుల్లో మౌలాలిలో ఉందంట ఈ టెంపుల్ ఆ టెంపుల్లో వెలిగించుకున్నారు అలా ఫ్యామిలీ మెంబర్స్ పిక్స్ కూడా పంపించారు చూడండి వాళ్ళ కూతురు వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు తోడి కోడళ్ళు ఎవరికైనా అనంతకోటి వత్తులు కావాలన్నా మరే వేరే వత్తులు కావాలన్నా సంక్రాంతికి పదమూడు రకాల వత్తులు కావాలన్నా నాగలక్ష్మి గారి నెంబర్ ఇస్తున్నానండి తనను కాంటాక్ట్ చేయండి మీకు ఓతల గురించి డీటెయిల్స్ అనేది తను ఇస్తారు నాగలక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ ఫొటోస్ అన్నీ పంపించినందుకు చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు నాకు ఎలా వెలిగించుకున్నారు ఏంటి అనేసి కూడా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోనే నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు వినండి